చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మొరం గ్రామంలో ఉన్న శ్రీ ఆంజనాద్రి ఆలయంలో దుండగులు హుండీలో ఉన్న నగదును అపహరించారు. ఈ ఘటన రాత్రి సమయంలో దొంగలు హుండీ అపహరించి పక్కనున్న చెరువు దగ్గరలోకి తీసుకుని వెళ్లి అందులో ఉన్న నగదు దోచుకుని హుండీని అక్కడ వదిలి వెళ్లిపోయారు. గతంలో రెండు సార్లు చోరీకి పాల్పడిన దుండగులు ఇది మూడోసారి ఈ ఘటనకు పాల్పడ్డారు. ఇది అంజనాద్రి దేవస్థానము మురం పంచాయతీ అండ్ విలేజ్. ఇక్కడ నిన్న రాత్రి హుండీ యొక్క దొంగతనం జరిగింది. ఇక్కడే నాకు తెలిసి చుట్టుపక్కల గ్రామంలో వచ్చేసి ఉంటారు. ఈ తెల్లారి వచ్చి దేవస్థానము ఓపెన్ చేసే టైంకి వచ్చిందన ఈ యొక్క హుండీ చెరువు పక్కలో పడింది. తెల్లారి వచ్చి చూస్తే అక్కడ ఉంది కాబట్టి అక్కడ తీసుకువచ్చినాము. దయచేసి ఇది యొక్క పోలీసుల పరిధిలో తీసుకొని దీన్ని ఎంక్వైరీ చేసి ఎవరు దొంగలు ఎవరో పట్టించాలని కోరుకుంటున్నాను. చెరువులో వేసిన వ్యక్తులు కానీ వాళ్ళు కానీ ఎవరన్నా అనుమానం ఉందా? అనుమానం అయితే లేదండి. ఎందుకంటే ముందు ఒకసారి ఒక రెండు నెలల ముందు ఒకసారి జరిగింది దొంగతనము. వాళ్ళే అప్పుడు ఎంత పోయిందండి అమౌంట్? అమౌంట్ ఏమీ పోలేదండి. అప్పుడు ఏం పోలేదు. ఈ రోజు ఎంత పోయింది? ఈ రోజు ఏం అమౌంట్ ఏం పోలేదు. దొంగలు ప్రయత్నించారు దాన్ని ఉండి ఎత్తుకెళ్ళడానికి. ఎత్తుకెళ్ళి పారేసలు బీగం పగలగొట్టారు. దాంట్లో ఒక అమౌంట్ ఏమీ తీసుకెళ్ళలేదు. అది మాత్రం తీసుకుని వెళ్ళేసి అక్కడ పారేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే అమౌంట్ ఏం పోలేదు? అమౌంట్ ఏం పోలేదు. అమౌంట్ మొత్తం దాంతోనే ఉందా? అమౌంట్ మొత్తం దాంతోనే. అంజనాద్రిని 25 అడుగుల ఆంజనేయ స్వామిని పెట్టాను. అక్కడ పెంట గ్రామం కూడా అంటారు. ఇది 2014లో పెట్టి 2019లో 29 గుడి కట్టి అక్కడ ఇచ్చేసి నేనే ధర్మకర్తని. కానీ ఇప్పటికి 2-3 సార్లు దొంగతనాలు జరిగినాయి. ఇప్పుడు కూడా మన గురు పౌర్ణానికి పూజ చేసుకొని వచ్చినాము. కానీ ఉండికిలో ఎంత పడిందో ఏమో తెలియదు. కానీ ఉండిని బీగాలంతా పగలగొట్టి చాలా నష్టం చేసి దేవుని కూడా రక్షణ లేకుండా పోతూ ఉంది. అది తెలిసిన తర్వాత ఇప్పుడే సీఏ గారికి ఫోన్ చేసి పోలీసులకు కూడా తెలిపాను. 4 నాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను సార్.